హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా బ్రెయిన్యాక్. సో ఈ వీడియోలో లాస్ట్ సండే నుంచి నిన్నటి వరకు వచ్చిన మేజర్ హాలీవుడ్ అప్డేట్స్ కవర్ చేద్దాం. కొత్త సూపర్ మ్యాన్ ఎవరో తెలిసింది, మేబీ అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ లెక్స్ లూథర్ కూడా. ఇంకా వెనమ్ 3, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. అలాగే రైటర్ స్ట్రైక్స్ వల్ల చాలా ప్రొడక్షన్స్ ఆగిపోయాయి, అవన్నీ ఈ వీడియోలో మాట్లాడతాను. క్లియర్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 కాస్టింగ్ హోల్డ్లో పడింది రైటర్ స్ట్రైక్ వల్ల. హోగర్ట్స్ లెగసీ నింటెండో స్విచ్కి డిలే అయింది నవంబర్ 14th. ముందు జూలై రిలీజ్ అన్నారు. మోర్టల్ కాంబ్యాక్ట్ రీబూట్ గేమ్ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది ఎక్స్బాక్స్, ఇంకా PS5కి అండ్ నింటెండో స్విచ్కి కూడా. మోర్టల్ కాంబ్యాక్ట్ గేమ్ రీబూట్ నేమ్ వచ్చేసి మోర్టల్ కాంబ్యాక్ట్ 1. That's just lazy writing. GTA 6 రాబోతోంది. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ గేమ్ ఆఫ్ ఆల్ టైమ్ అంట. గేమ్ డెవలప్ చేయడానికి బడ్జెట్ ఇప్పుడైతే $1 to $2 billion అంటున్నారు. గేమ్ అయ్యాకే తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఎంత అయిందని. మ్యాప్ కూడా చాలా పెద్దది ఈసారి, GTA 5కి డబుల్ ఉంటుంది. ది లెజెండ్ ఆఫ్ జెల్డా టీఎస్ ఆఫ్ ద కింగ్డమ్ గేమ్ రిలీజ్ అయింది, మంచి రివ్యూస్ వచ్చాయి. మెటాక్రిటిక్స్ అయితే మస్ట్ ప్లే ట్యాగ్ కూడా ఇచ్చింది. పెడ్రో పాస్కల్కి బెస్ట్ హీరో అవార్డు వచ్చింది MTA అవార్డ్స్లో, ది లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్కి. ది లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్కి బెస్ట్ షో అవార్డు కూడా వచ్చింది. అండ్ పెడ్రో పాస్కల్ ఇంకా బెలా రామ్సీకి బెస్ట్ డియో అవార్డు వచ్చింది ఇదే షోకి. నిమోనా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది జూన్లో, బట్ ఎగ్జాక్ట్ డేట్ ఇంకా చెప్పలా. గెమెరా రీబర్త్ ఇయర్ రిలీజ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో, దీనికి కూడా ఎగ్జాక్ట్ డేట్ ఇంకా తెలియదు. ది ఫేట్ స్ట్రేంజ్ ఫేక్ కొత్త యానిమే రాబోతుంది July 2nd. జుజుస్టు కైసెన్ కలరింగ్ బుక్ ఒకటి రిలీజ్ అవబోతుంది జపాన్లో July 4th. అటాక్ ఆన్ టైటన్ కొత్త ఇలస్ట్రేషన్ రిలీజ్ అయింది. బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్ పార్ట్ 2 సంబంధించిన అప్డేట్ ఒకటి May 28th రిలీజ్ చేస్తారంట. ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనా May 9th గోకూ డే సెలబ్రేట్ చేస్తూ ఈ ట్వీట్ చేసింది. జుజుస్టు కైసెన్ సీజన్ 2 ట్రైలర్ May 21st రిలీజ్ అవుతుంది. May 21st మాపా స్టేజ్ అని మాపా స్టూడియోస్ వాళ్ళ టాక్ షో ఒకటి ఉంది. హెల్స్ పారడైజ్, చైన్సో మ్యాన్, అటాక్ ఆన్ టైటన్ అప్డేట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూద్దాం. బాకీ సీజన్ 2 నెట్ఫ్లిక్స్లో రాబోతోంది. సీజన్ 2 పార్ట్ 1 వచ్చేసి July 26th రిలీజ్ అవుతుంది. సీజన్ 2 పార్ట్ 2 August 24th రిలీజ్ అవుద్ది. ఫోర్త్ నైట్లో గోకూ రాబోతున్నాడు, గోకూ బ్లాక్ క్యారెక్టర్. సూపర్ మ్యారియో మూవీ $1.21 billion కలెక్ట్ చేసింది. ఇల్యూమినేషన్ స్టూడియోస్కి ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ అండ్ యానిమేటెడ్ మూవీస్ అన్నింటిలో ఇది 4th highest. లార్డ్స్ ఆఫ్ వార్ మూవీ సీక్వెల్ రాబోతోంది. నికోలస్ కేజ్ విల్ రిటర్న్. బిల్ స్కార్స్గార్డ్ ఆయన సన్ క్యారెక్టర్లో కనిపిస్తారు ఈ మూవీలో. ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన ఆండ్రూ నికోలే ఈ మూవీ కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఎఫ్ఎక్స్ ది బియర్ సీజన్ 2 June 22nd రిలీజ్ అవుతుంది హుల్లులో. స్ట్రేంజర్ థింగ్ సీజన్ 5, ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్ స్పిన్ ఆఫ్ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ ది హెచ్ నైట్ స్క్రిప్ట్ రైటింగ్స్ ఆగిపోయాయి రైటర్ స్ట్రైక్ వల్ల. స్టీఫెన్ కింగ్ షార్ట్ స్టోరీ ది లైఫ్ ఆఫ్ చక్ అడాప్షన్ రాబోతోంది. మార్క్ హామెల్ ఇంకా టామ్ హిడల్స్టన్ కలిసి యాక్ట్ చేయబోతున్నారు ఇందులో. జాక్ రయన్ ఫైనల్ సీజన్ కొత్త పోస్ట్ ఒకటి రిలీజ్ అయింది, ఇది June 30th రిలీజ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. బెన్ అఫ్లెక్ డైరెక్ట్ చేసిన ఎయిర్ మూవీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. సో మన ట్విట్టర్ పేజ్లో ఆల్రెడీ చెప్పాను, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఎవర్ మేడ్ అని చెప్పి. ప్యూర్ సినిమా ఇది, మిస్ అవ్వకండి. బీటిల్ జ్యూస్ 2 రాబోతోంది. September 26, 2024 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. విలియం డాఫో ఈ కాస్ట్లో జాయిన్ అయ్యారు అలాంగ్ విత్ జెనా ఓర్టెగా, మైకల్ కీటన్, క్యాథరిన్ ఓహారా. ఓ క్రేజీ కాస్టింగ్ ఉంది అసలు. స్పై కిడ్స్ ఆర్మగెడాన్ రీబూట్ ఇయర్ రిలీజ్ అవుతుందని డైరెక్టర్ రాబర్ట్ రాడ్రిగెస్ కన్ఫర్మ్ చేశారు. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుద్ది. ఆస్ట్రాయిడ్ సిటీ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. టామ్ హాలండ్ యాపిల్ టీవీ ప్లస్ సిరీస్ ది క్రౌడెడ్ రూమ్ ఫస్ట్ లుక్ ఇంకా ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఈ సిరీస్ June 9th రిలీజ్ అవుతుంది యాపిల్ టీవీ ప్లస్లో. మన బ్రెయిన్యాక్ డీల్స్ పేజ్లో యాపిల్ టీవీ ప్లస్ 2 మంత్స్ ఫ్రీగా ఎలా లేపియాలని చెప్పి చెప్పాను. సో ఆ డీల్ మిస్ అవ్వకండి. అలాగే యాపిల్ మ్యూజిక్ కూడా ఫ్రీగా వస్తుంది, ఆ డీల్ కూడా చూడండి. ఫైనల్లీ గుడ్ ఓమెన్ సీజన్ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. July 28th రిలీజ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. ఎమ్మా స్టోన్, విలియం డాఫో, మార్క్ రుఫెలో కలిసి నటించిన పూర్ థింగ్స్ టీజర్ రిలీజ్ అయింది. ఒక్కో ఫ్రేమ్ ఒక్కో పెయింటింగ్లో ఉంది అసలు. ఫౌండేషన్ సీజన్ 2 కొత్త పోస్టర్ రిలీజ్ అయింది, అలాగే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ సిరీస్ July 14th రిలీజ్ అవుతుంది యాపిల్ టీవీ ప్లస్లో. ది వాకింగ్ డెడ్ డెడ్ సిటీ సిరీస్ ఫస్ట్ పోస్టర్ అలాగే ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఈ సిరీస్ June 18th రిలీజ్ అవుతుంది. పాల్ వాకర్ డాటర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10లో ఒక క్యామియోలో ఉన్నాని కన్ఫర్మ్ చేశారు ఆమె. ది విచర్ సీజన్ 3 కొత్త స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. విన్ డీజిల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 3-part ఫినాలే అని కన్ఫర్మ్ చేశారు. మిస్సింగ్ మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది May 20th. ఐటీ మూవీ ప్రీక్వల్ సిరీస్ వెల్కమ్ టు డేరీ షూటింగ్ స్టార్ట్ అయింది. టామ్ క్రూస్కి బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ఏ మూవీ అవార్డ్ వచ్చింది MTV అవార్డ్స్లో, టాప్ గన్ మ్యావరిక్ మూవీకి. జెనా ఓర్టెగాకి బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ఏ షో అవార్డు వచ్చింది ది వెన్స్డే సిరీస్కి. Scream 6 మూవీకి బెస్ట్ మూవీ అలాగే బెస్ట్ ఫైట్ అవార్డ్స్ వచ్చాయి. Meg 2 The Trench మూవీ కొత్త ట్రైలర్ అలాగే కొత్త పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.
పీటర్ ప్యాన్ అండ్ వెండీకి ఆడియన్స్ స్కోర్ 13% ఉండే, తర్వాత ఆర్టీ ఈ ఆడియన్స్ స్కోర్ హైడ్ చేసింది ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో. ది లిటిల్ మర్మైడ్ ఫస్ట్ రియాక్షన్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ అందరూ బాగుందనే చెప్తున్నారు, కొందరు తప్ప. కొంతమందికి గ్రాఫిక్స్ నచ్చలేదు, కొంతమంది స్టోరీతో కనెక్ట్ అవ్వాలి, బట్ ఆల్మోస్ట్ అందరూ బాగుందనే చెప్పారు. బర్డ్ బాక్స్ స్పిన్ ఆఫ్ మూవీ బర్డ్ బాక్స్ బార్సిలోనా కొత్త లుక్స్ అలాగే ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఈ మూవీ జూలై 14 రిలీజ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. రాబర్ట్ డెనీరో 79 ఇయర్స్కి ఆయన 7th కిడ్ పుట్టినట్టు అనౌన్స్ చేశారు. టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టల్స్ మ్యూటెంట్ మేహం కొత్త స్టిల్ రిలీజ్ అయింది. ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ద బీస్ట్ నుండి కొత్త లుక్ రిలీజ్ అయింది. ట్రాన్స్ఫార్మర్స్ రన్ టైమ్ వచ్చేసి 1 hour 57 minutes అంట. అలాగే ట్రాన్స్ఫార్మర్ రైజ్ ఆఫ్ ద బీస్ట్ కొత్త పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి ఫ్రమ్ ఐమాక్స్, 4DX, ఇంకా Real 3D. మెక్ 2 ది ట్రైన్స్ ఇంటర్నేషనల్ పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ అయింది. బెన్ అఫ్లిక్ కొత్త మూవీ హిప్నోటిక్ రోటెన్ టొమాటోస్లో 40% ఓపెన్ అయింది, అంటే ఇంకా జేతుస్సే. ది మంకీ కింగ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది August 18th. డిస్నీ వాళ్ళ హాంటెడ్ మ్యాన్షన్ నుండి కొత్త స్టిల్ ఒకటి రిలీజ్ అయింది. డిస్నీ ప్లస్ హుల్లు కలిసి ఒక కంబైన్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారు, ఈ ఇయర్ ఎండింగ్కి రిలీజ్ అవుతుందంట. ఎలిమెంటల్ మూవీ నుండి కొత్త లుక్ ఒకటి రిలీజ్ అయింది. సూపర్ మ్యాన్ లెగసీలో క్రిప్టో ది డాగ్ ఉంటుందంటూ జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. ది ఫ్లాష్ మూవీ రన్ టైమ్ 2 hours 30 minutes ఉండబోతుందంట. సూపర్ మ్యాన్ లెగసీ June 2024 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. జేమ్స్ గన్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ కాస్ట్ నుండి ఒక్కరైనా పక్క సూపర్ మ్యాన్ లెగసీలో ఉంటారని కన్ఫర్మ్ చేశారు. DCU బ్లూ బీటిల్ నుండి కొత్త స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. DCU అన్నాను, DCU కాదు. సూపర్ మ్యాన్ అండ్ లూయిస్ కొత్త సీజన్ ఎక్స్పెక్ట్ చేయకండి, season 4 వచ్చే సూచనలు ఏం కనిపించట్లా. వార్నర్ బ్రదర్స్ CW నుండి HBO Max షిఫ్ట్ చేసేసి సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం లేదు. ది ఫ్లాష్ మూవీ నుండి కొత్త స్టిల్ రిలీజ్ అయింది బై ఎంటర్టైన్మెంట్ వీక్లీ మ్యాగజైన్. వేరే స్టిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి, కామెడీ ఉన్నాయి. నాకైతే DC ఫ్యాన్స్ని ఆడుకుంటున్నారు కదరా, ఉంగా AI జనరేటెడ్ ఇమేజెస్లో ఉన్నాయి. షజమ్ ఫ్యూర్ ఆఫ్ ది గాడ్స్ థియేట్రికల్ రన్ అఫీషియల్గా ఎండ్ అయింది. టోటల్ కలెక్షన్స్ $133 million, లోయెస్ట్ గ్రాసింగ్ DCU మూవీ ఎవర్. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ ఓపెనింగ్ వీకెండ్ దీనికి మోర్ దెన్ డబుల్ వచ్చాయి. సో ఇది హాట్ న్యూస్. డేవిడ్ కోరెన్స్వేట్ కొత్త సూపర్ మ్యాన్ రోల్కి టాప్ కంటెండర్స్ లిస్ట్లో ఒకడంట, ఇంకా ఇద్దరున్నారు, వాళ్ళు ఎవరో తెలీదు. యాక్టర్ నికోలస్ హోల్ట్ కూడా సూపర్ మ్యాన్ రోల్కి ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది, బట్ హాలీవుడ్ రిపోర్టర్లో ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది నికోలస్ నెక్స్ట్ లెక్స్ లూథర్ పాసిబిలిటీ అని. సో చూద్దాం. జేసన్ మమోవా కూడా బ్యాట్మెన్ రోల్కి ఆడిషన్ ఇచ్చారు, బట్ స్నైడర్ మామ ఆక్వామ్యాన్కి తీసుకున్నారు. సో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. జేమ్స్ గన్ నో కమెంట్స్ అంటున్నారు ఈ కాస్టింగ్ రూమర్స్ మీద. ఒకే ఒక యాక్టర్ని సెలెక్ట్ చేశారంట సూపర్ మ్యాన్ లెగసీకి సోఫా, కానీ ఏ యాక్టర్ ఏ క్యారెక్టర్కి ఏం చెప్పలా. స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ కో డైరెక్టర్ మూవీ ఒక క్రేజీ క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ అవుతుంది అంటున్నారు. పార్ట్3 కోసం జనాలు మామూలుగా వెయిట్ చేయరు ఆ ఎండింగ్ చూశాక అంట. ది ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ ఎండింగ్ అప్పట్లో ఎంత హవా క్రియేట్ చేసిందో అంత ఇంపాక్ట్ ఇస్తుంది అంటున్నారు ఆయన. వెయిటింగ్ నేనైతే. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ Vol. 3 ఒక కొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మోస్ట్ ప్రాసెటిక్స్ ఇన్ ఏ ఫిలిం రికార్డ్ హోల్డర్ ఇప్పుడు Vol. 3, విత్ మోర్ దాన్ 22,500 ప్రాసెటిక్స్ యూస్ చేశారంట. స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ $85 million టు $105 million ట్రాక్ చేస్తుందంట డొమెస్టిక్ బాక్సాఫీస్ కలెక్షన్ ఓపెనింగ్ వీకెండ్కి. ఫస్ట్ మూవీకి $35.4 million వచ్చాయి అప్పట్లో. ఇంకా స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ ఐమాక్స్ పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది, 4DX పోస్టర్ రిలీజ్ అయింది, డాల్బీ నుంచి కూడా ఒక కొత్త పోస్టర్ వచ్చింది. స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ ఇంటర్నేషనల్ పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ అయింది. ఎంటర్టైన్మెంట్ వీక్లీ మ్యాగజైన్ నుండి కొత్త లుక్ ఒకటి రిలీజ్ అయింది. లెగో యూనివర్స్ ఇప్పుడు కన్ఫర్మ్, లెగో స్పైడర్ మ్యాన్ కూడా స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్లో చూస్తాం. ఇంకా కొత్త లుక్స్ చాలా రిలీజ్ అయ్యాయి స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ నుండి. టికెట్స్ ఓపెన్ అయ్యాయి అక్కడ, సో ఆ ప్రమోషనల్ ఇమేజెస్ ఇవన్నీ. స్పాట్ కొత్త లుక్ కూడా రిలీజ్ అయింది. అక్రాస్ ద స్పైడర్ వర్స్లో మెయిన్ విలన్ స్పాటే, ట్రైలర్లో చాలా నీట్గా డీవియేట్ చేస్తారు మనందరినీ స్పాట్ మీద దృష్టి పెట్టకుండా. స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ మరికొన్ని కొత్త స్టిల్స్ రిలీజ్ అయ్యాయి, ఇంక్లూడింగ్ స్పైడర్ మ్యాన్ ఇండియా పవిత్ర ప్రభాకర్. లిజీ పాపకి బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది MTV అవార్డ్స్లో మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్కి. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ Vol. 3 కొత్త పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. జేమ్స్ రోడ్స్ AKA వార్ మిషన్ కొత్త లుక్ రిలీజ్ అయింది సీక్రెట్ ఇన్వేజన్ నుండి బై ఎంటర్టైన్మెంట్ వీక్లీ మ్యాగజైన్. డేటెవిల్ బోర్న్ అగైన్ ప్రొడక్షన్ ఆగిపోయింది రైటర్ స్ట్రైక్ వల్ల. సో ఈ స్ట్రైక్ దేనికండ్ సింపుల్గా మాట్లాడుకుంటే జీతాలు పెంచడానికి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సినిమా బ్రెయిన్ ట్విట్టర్లో ఒక థ్రెడ్ పెట్టాను, అది చూడండి. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ Vol. 3 2023లో ఐమాక్స్ ఓపెనింగ్స్ అన్నిటికన్నా హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి సోఫార్. ఇంకా ఇయర్ ఉంది, మేబీ బీట్ చేయొచ్చు ఏదైనా మూవీ. Venom 3 షూట్ June 5th నుండి స్టార్ట్ అవుతుంది. ప్రొడక్షన్ టైటిల్ వచ్చేసి Orwell. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ Vol. 3 $400 million కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ సోఫార్. ఇవాళ సండే కలెక్షన్స్తో కలిపి రేపటికి $500 million క్రాస్ చేస్తుందని ఎస్టిమేషన్ ఉంది. సో 10 డేస్లో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ Vol. 3 Ant-Man ఫుల్ కలెక్షన్ దాటేస్తుంది. సో ఇవి లాస్ట్ సండే నుంచి నిన్నటి వరకు వచ్చిన మేజర్ హాలీవుడ్ అప్డేట్స్. మేజర్వే కాదు అన్ని అప్డేట్స్ కావాలి, ఇంకా ఏ రోజు అప్డేట్ ఆ రోజు కావాలి అంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఆడమ్ వార్లోక్ ఆరిజిన్స్ ఇంకా పవర్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడాను, అండ్ ఐల్ సీ యూ దేర్.